కాబట్టి మీరు బలమైనటువంటి సీట్లను ఎంపిక చేసుకుని చెప్పండి, లేకపోతే నేను చెప్తాను మీ బలమైన సీట్లు ఏంటని అంటాడు ఈయన. ఇది అక్కడ జరుగుతున్న బార్గెనింగ్ స్టైల్ నాకు అర్థమైనంత వరకు. ముగ్గురు పొత్తు అయితే పెట్టుకున్నారు, కానీ ఈ ల్యాగ్ లో ఈ డిస్కషన్స్ ఎన్ని చూస్తూ ఉంటే, అంటే పవర్ షేరింగ్ విషయంలో కూడా ఎక్కడ ప్రస్తావన రాకపోవడం భారతీయ జనతా పార్టీ నుంచి ఒక బలవంత పొత్తులాగా అనిపించట్లేదు. ముందు అయితే పవర్ షేరింగ్ అన్నారు, అందువల్లనే ఇన్ని రోజులు ఆగింది. అమిత్ షా ఫస్ట్ ట్రిప్ వెళ్ళినప్పుడు చంద్రబాబు పవర్ షేరింగ్ అన్న వల్లనే ఈయన మాట్లాడుకుంటున్నారు, ఆయన మాట్లాడుకున్నారు, మధ్యలో పవన్ కళ్యాణ్ నడిపినటువంటి మంత్రాంగం కారణంగా ఇది నడుస్తాం ఓ రకంగా. అంటే పవర్ షేరింగ్ మనకి ఏం అవసరం లేదు, నేను కూడా చూసుకున్నాను కదా, ముందు మనం సీట్లు తీసుకుంటే చాలు, ముందు కోటమి అధికారంలోకి రావడం కావాలి ఆ రూట్ లోనే. అంటే ఇంకోటి ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే సాంతం సున్నాకి ప్రిపేర్ అయ్యి ఎంత శాతం ఓట్లు వస్తుంది అన్నది మాత్రమే లెక్కేసుకునే దేశవ్యాప్తంగా ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయింది. కేరళ కూడా వాళ్ళ సర్వేలో 3 సీట్లు వస్తున్నాయి, ఓట్లు 15% దాకా పెరుగుతున్నాయి. తమిళనాడు ఏమీ లేనటువంటి చోట్ల అక్కడ కూడా దగ్గర దగ్గరగా 15-20% ఓట్లు, ఏఐఏడిఎంకే కంటే ఎక్కువ ఓట్లు బీజేపీకి పడేటట్టు సీట్ల పరంగా కూడా పెరిగేటటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యుయేషన్ ఈవెన్ తెలంగాణ సక్సెస్ఫుల్ గా, మరి ఆంధ్రాలో ఒక్క ఆంధ్రాలోనే ఇండివిజువల్ గా పోటీ చేస్తే 0గా ఉంది పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్, 3 అసెంబ్లీకి అయితే 3% దాకా ఉంది, 3-5%. పార్లమెంట్ కి అయితే 7-10% వస్తాయని వాళ్ళ అంచనా. గెలవడం సీటు